మొదట ఫుల్ జాయ్, ఎక్కడ లేని ఉత్సాహం, అంతకు మించిన ఉత్తేజం, మబ్బుల్లో విహరించే ఫీలింగ్, ఇది ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత మనకు తెలియకుండానే మనం బానిసలమైపోతాం, ఇది సెకండ్ స్టేజ్. ఇక ఆ తర్వాత కుంగి కృషించిపోవడం, అటు నుంచి అటే టపా కట్టేయడం, ఇది ఫైనల్ స్టేజ్. దీనంతటికీ కారణం డ్రగ్స్. ఇప్పుడు ఆ డ్రగ్స్ మహమ్మారి తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది, పబ్స్ వేదికగా యువతను మెల్లగా మింగేస్తోంది. డీజే పబ్స్లో చెవులకు మత్తెక్కిస్తూ మనల్ని మనం మర్చిపోయేలా చేసి బాడీతో డ్యాన్స్ చేయించడం వారి పని. మూడ్కు తగ్గ బీట్ను ప్లే చేస్తూ కాళ్ళని కదిలేలా చేసి మ్యూజిక్తోనే నిషా ఎక్కించడం వారి పని. కానీ మ్యూజిక్తో మ్యాటర్ వర్కౌట్ అవ్వడం లేదనుకున్నారేమో, సైడ్ బిజినెస్గా డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అలవాటైన వారికి అమ్ముతూ, కొత్త వారికి అలవాటు చేస్తూ అతిపెద్ద క్రైమ్ చేస్తున్నారు. రీసెంట్గా డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతున్న వాళ్ళు డీజేలు ఎక్కువగా ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతూ మరో ఇద్దరు డీజేలు పట్టుబడ్డారు. వీరి నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు ప్రబుద్ధులు. వీరిద్దరే కాదు, ఈ మధ్య డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు ఎక్కువగా డీజేలు ఉంటున్నారు. వీరితో ఎక్కువ మందికి పరిచయాలు ఉండడం, పబ్బుల్లో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుండడంతో డ్రగ్స్ స్మగ్లర్లంతా వీరిని రంగంలోకి దించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ మధ్య డ్రగ్స్తో పట్టుబడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది, థ్యాంక్స్ టు నార్కోటిక్ డిపార్ట్మెంట్. బట్ ఇంతమంది డ్రగ్స్కు ఎలా అలవాటు పడ్డారనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఈ మహమ్మారికి బానిసైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారికి మెరుగైన చికిత్స అందించి మామూలు మనుషులను చేయాల్సి ఉంటుంది, లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. టెన్షన్ పడడం, చికాకు, హైపర్ యాక్టివ్నెస్, డ్రగ్స్ సంపాదించేందుకు ఎంతైనా తెగించడం, వీక్గా అయిపోవడం, నిద్రలేమి, అనవసరపు ఆవేశం, ఇలాంటివన్నీ బయటకు కనిపించగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం, హార్ట్కు సంబంధించిన ఇష్యూస్ రావడం, లివర్ దెబ్బతినడం, మొత్తం నాడీ వ్యవస్థ దెబ్బతినడం లాంటివి బయటకి కనిపించని సమస్యలు లోపలే తినేస్తూ ఉంటాయి. ఇవన్నీ డ్రగ్స్ వల్లే. అయినా కూడా చదువుకున్న యువత వీటికి బానిసవుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఇండియాలో 14.6 కోట్ల మంది ఆల్కహాల్కు బానిసలుగా ఉన్నారు. నోట్, ఆల్కహాల్కు బానిసలుగా, అలవాటు కాదు. సోషలైజ్డ్ డ్రింకింగ్ గురించి మాట్లాడలేదు ఇక్కడ, బానిసై దానికి మత్తుమందుకి బానిసైన వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. ఇక 3 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారు. వీరిలో 8 లక్షల మంది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతున్నట్టుగా సర్వేలో తెలుస్తోంది. వీరి ఫ్యూచర్ ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళినట్టే. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దానిపై ఫోకస్ చేయాలి. అప్పుడప్పుడు హడావిడి చేసి వదిలేయడం కాకుండా ఈ మధ్య నార్కోటిక్స్ బ్యూరో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. బట్ ఈ తనిఖీలను మరింత పెంచాలి, చెక్పోస్టుల్లో మరింత అలర్ట్గా ఉండాలి, అప్పుడే రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎంటర్ కాకుండా ఉంటాయి. కానీ స్మగ్లర్లు మరింత తెలివి మీరి ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. పక్కాగా ఓ సప్లై చైన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. వీటికి వెతికి బ్రేక్ వేయాలి, అప్పుడే డ్రగ్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ, డ్రగ్ ఫ్రీ నేషన్గా ఇండియా ఏర్పడతాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.